శ్రీ గురుభ్యో నమః గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ఆదిత్య సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః ప్రేక్షక మహాశయులందరికీ ఏప్రిల్ 24వ తారీఖు 2022 ఆదివారము శుభోదయము శ్రీ శుభకృతనామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసము బహుళ అష్టమి ఉదయం 7:33 వరకు ఉంటుంది. నవమి రాత్రి తెల్లవారుజామున 5:28 వరకు ఉంటుంది. అలాగే శ్రవణ నక్షత్రం రాత్రి 8:40 వరకు ఉండి తదుపరి ధనిష్ట నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది. అమృత గడియలు ఉదయం 10:53 నుండి మధ్యాహ్నం 12:23 వరకు ఉంటుంది. సూర్యోదయము ఉదయం 5:43, సూర్యాస్తమయము సాయంత్రం 6:14, వర్జము రాత్రి 12:27 నుండి రాత్రి 1:58 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము సాయంత్రం 4:34 నుండి సాయంత్రం 5:24 వరకు ఉంటుంది. రాహుకాలము సాయంత్రము 4:30 నుండి సాయంత్రం 6 వరకు ఉంటుంది. గుళిక కాలము మధ్యాహ్నం 3 నుండి మధ్యాహ్నం 4:30 వరకు ఉంటుంది. యమగండము మధ్యాహ్నం 12 నుండి మధ్యాహ్నము 1:30 వరకు ఉంటుంది. విశేషంగా ఈరోజు ఘాతవారం అయినటువంటి రాశి మేషరాశి. మేషరాశి వారు ఈరోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. ఆదివారం రోజున సూర్యగ్రహానికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈరోజు. సూర్యగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబావ చొప్పున సద్బ్రాహ్మణికి ఎరుపు రంగు వస్త్రంలో గోధుమలు దానం చేయడం వలన ఆత్మపీడోపశాంతయ్య అనగా ఆత్మకు ప్రశాంతత లభిస్తుంది. అలాగే సూర్యగ్రహాన్ని ప్రీతికరంగా కెంపురత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితము మీరు పొందవచ్చును. సూర్యుడు అధిపతి అయినటువంటి రాశి సింహరాశి. సింహరాశి వారు కూడా గోధుమల దానం చేసి కెంపురత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితం మీరు పొందవచ్చును. అలాగే సింహరాశి వారు కలిగుట్టు వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషణ ఫలితము సూర్యుని ద్వారా పొందవచ్చును. 27 నక్షత్రములలో కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ ఈ 3 నక్షత్రం వారు కూడా సూర్యుడు అధిపతి కాబట్టి వీరు కూడా కెంపురత్నం ధరించి గోధుమలు దానం చేయడం వల్ల విశేషణ ఫలితము సూర్యుని ద్వారా మీరు పొందవచ్చును. కనిపించేటువంటి భగవంతుడు ఎవరైనా ఉన్నారంటే అది సూర్యభగవానుడే. కాబట్టి సూర్యనారాయణకి ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేసుకోండి, అత్యంత ప్రీతిదాయకమైనగా ఉంటుంది. అలాగే కృతిగా నక్షత్రం వారు మేడు వృక్షాన్ని, ఉత్తరా నక్షత్రం వారు జూయి వృక్షాన్ని, ఉత్తరాశి నక్షత్రం వారు పనస వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల విశేషణ ఫలితం మీరు పొందవచ్చును. అలాగే సూర్యగ్రహాన్ని ప్రీతికరంగా జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి సూర్యుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది, విద్యాబుద్ధులు బాగా ఉంటాయి. ఆంజనేయ స్వామివారి అంతటి వారికి విద్య బోధించిన వాడు సూర్యనారాయణ కాబట్టి మీకు కూడా విద్యాబుద్ధులు బాగా వచ్చేసి అలాగే మంచి తేజస్సుతో ముందుకు వెళ్ళగలుగుతారు, అన్నింటా మీకు జయం చేకూరుతుంది, గమనించగలరు. అలాగే ఆదివారం రోజున విశేషంగా సూర్య నమస్కారాలు చేసుకోండి, ఆదిత్య హృదయం పారాయణ చేసుకోండి, సూర్యాష్టకం పారాయణ చేసుకొని అన్నింటా మీకు జయం చేకూరుతుంది. అలాగే ఈ శుభకృత నామ సంవత్సరంలో సింహరాశి వారికి ఏప్రిల్ మాసం నందున గ్రహ సంచారం అంత అనుకూలంగా లేనందువలన చేయువృత్తి వ్యాపారాలు కూడా కలిసి రావు, చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో మీకంతా వ్యతిరేకత ఉంటుంది, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన కూడా ఉండదు, సంఘంలో గౌరవ మర్యాదలు తగ్గుతూ ఉంటాయి. పైన చెప్పినటువంటి సమస్యల పరిష్కారాలను చేసుకునేటలు అన్నింటా మీకు జీవం చేకూరుతుంది. జయ శ్రీమన్నారాయణ, ఓ నమః శివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.